హలో ఎవరీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ అండ్ ఉత్తమటి జాబ్ న్యూస్. మరి మనకు జిల్లా కోర్టులు మరి హైకోర్టుల నందు మనకు అనేకమైన ఖాళీ రావడం జరిగింది. దాదాపుగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా 3600 పైజీలు కుదిరి రావడం జరిగింది. మరి అప్లై చేసేటప్పుడు చాలామంది అభ్యర్థులు సార్ సర్టిఫికెట్స్ మీద మాకు డౌట్గా ఉంది, ఏ సర్టిఫికెట్స్ కావాలని అడుగుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ మనం అప్లై చేసే ముందుగా ఒకసారి ఫుల్ కంప్లీట్ డీటెయిల్డ్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చదవాలి. బట్ ఆ యొక్క నోటిఫికేషన్ ప్రకారము మనకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే, మనం అప్లై చేయ ముందుగా అక్కడికి వెళ్ళేసి ఆ సర్టిఫికెట్ లేదా మనం ఎన్నిక రావడము చేస్తే మనకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతాం. మరి కొన్నిసార్లు అక్కడ నెట్ సెంటర్ వాళ్ళు ఏదో ఒకటి లేని తప్పు కూడా కొడతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క అప్లై చేసినప్పుడు మీరు మాత్రమే పర్సనల్గా కూర్చొని చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా ఎవరు నమ్మొద్దండి, మీ బంధువులు కూడా ఎవరు నమ్మొద్దండి, ఏ నెట్ సెంటర్ వాళ్ళు కూడా మీరు నమ్మొద్దండి. మీరే పర్సనల్గా వెళ్ళి ఒక అర్ధగంట కాకపోతే గంట టైం వేస్ట్ అయినా పర్వాలేదు, పక్కన కూర్చొని ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా సక్రమంగా పద్ధతిగా చేయండి. ఎందుకంటే గతంలో చాలామంది ఆ విధంగా మిస్టేక్ చేయడం వల్ల కొందరు జాబ్స్ కూడా రాకుండా కూడా చేసుకోవడం జరిగింది. ఒక చిన్న పొరపాటు వల్ల జాబ్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ చేయలేదన్నమాట. సో అందువల్ల నేను చెప్పేది మాకు నాకు సిన్సియర్ రిక్వెస్ట్ ఏమంటే, రష్ ఉంటుంది పోను పోను, అందువల్ల మనం వెళ్ళే ముందుగానే సర్టిఫికేట్స్ని భద్రంగా పెట్టుకునే వరకు పక్కన భయంలా సర్టిఫికేట్ లేవనుకోండి, అది ఏమంటాడు టైం అయిపోయింటుంది, పక్కన మీరు లైన్లో ఉంటారు, ఏదో ఒకటి కొడదామనే కొడతాడు, తర్వాత మనం ఇబ్బంది పడదాం, వాళ్ళకి ఏం లే తప్పించుకుంటారు వాళ్ళు. కాబట్టి మిత్రమా, మరి మీరు నెట్ సెంటర్కి వెళ్ళినా లేదా మీకు మీరు ఓన్గా చేసుకున్నా మనకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది ముందుగానే సిద్ధం చేసుకుని వెళ్తే మాత్రం మనకు టైం సేవ్ అవుతుంది. అయితే నేను అనేది ఏమంటే, లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా, నువ్వు లాస్ట్ డేట్ ఎప్పుడు మనకు నెక్స్ట్ మంత్ 11th, లాస్ట్ మంత్ 11th వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచి ప్రాసెస్ కంప్లీట్ చేసేయండి. ఫాస్ట్గా కంప్లీట్ చేసిన తర్వాత మీరు ప్రిపరేషన్ కూర్చోండి, ఇంకా అడిగి పక్కన పెట్టేసారు అంతే. సో మరి ఇంతమంది కాంపిటీషన్ ఉంది కదా, నాకు జాబ్ వస్తుందో లేదో అన్నీ అవసరం, నాకు ఒక జాబ్ కావాలి, అంతవరకే అన్నిటిలో నాకు కలిసి ఒక జాబ్. సో మనకు ఆ యొక్క జాబ్ మీదే మనకు ఉండాలి. ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, రాకపోవచ్చు కూడా ఇంకా. అందువల్ల మిత్రమా, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మరి యొక్క కోర్టులో జిల్లా కోర్టు ఏదైనా హైకోర్టు ఏదైనా ఏ జాబ్కి అప్లై చేయాలంటే మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మరి ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఆల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే మీ దగ్గర మనం ఏ విధంగా పాస్ అయినామో, 10th క్లాస్ కావచ్చు, 7th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, మనకు ఉన్నటువంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏదైనా కావచ్చు, కంప్యూటర్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఏమి ఉన్నా కూడా మీరు అన్నీకు సిద్ధంగా పెట్టుకోండి. ఓకేనా? సో ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మన యొక్క అర్హత సర్టిఫికేట్స్ ఏమి ఉన్నా కూడా అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకోండి. తర్వాత అడిగిన వాళ్ళు ఏమంటే, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అని అడిగినారు మిత్రం. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే మళ్ళీ మీరు ఏదో కార్పొరేషన్కి వెళ్ళేసి మున్సిపాలిటీకి వెళ్ళేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసిన అవసరం లే. రూల్ ప్రకారం ఏమంటే, డేట్ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఏమంటే డేట్ ఆఫ్ బర్త్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో డిఓబి అంటే సింపుల్గా మనం, సో డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మిత్రమా. సో మనకు 10th క్లాస్లో ఏమైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ దాన్నే కన్సిడర్ చేస్తారు ఎప్పటికైనా సరే. ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళేసి లేదా మున్సిపాలిటీకి వెళ్ళేసి కార్పొరేషన్ తెచ్చుకునే కూడా అది వ్యాలిడిటీ కాదు. 10th క్లాస్ సర్టిఫికేట్లో మనకి ఏమైతే డేట్ ఉందో అదే మనకి డేట్ ఆఫ్ బర్త్గా అన్ని చోట్ల కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు దానికోసం మళ్ళీ ఎక్కడ పరిగెత్తడం అవసరం లేదని, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నథింగ్ బట్ యువర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్. తర్వాత అంటే ఇక్కడ చూడండి, మీరు అన్ని సర్టిఫికేట్ పెట్టుకోండి ఇంకా అన్ని సిద్ధంగా. సో అయితే ఇక్కడ మనం డిగ్రీలు మనకి అన్ని సర్టిఫికేట్స్ ఉంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫస్ట్ సెమ్, సెకండ్ అన్నీ ఉంటాయి, అన్ని చేయడం కష్టం కదా. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీరు భద్రంగా పెట్టుకోండి. మరి ఆల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఇదంటే జనరల్ వాళ్ళకు అవసరం లేదు మిత్రమా. సో ఇన్ కేస్ ఆఫ్ జనరల్ నో నీడ్ టు సబ్మిట్ ది క్యాస్ట్ సర్టిఫికేట్, వాళ్ళకి రాదు క్యాస్ట్ సర్టిఫికేట్ రాదు. మరి ఎవరికి కావాలి అంటే ఎస్సీ వాళ్లకు, ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకి, బీసీ వాళ్ళు అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ వాళ్ళకి అందరికీ కూడా. అదే మాదిరిగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళకు, అదే మాదిరిగా ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్ కేటగిరీలో వెనుకబడిన వర్గాలైన వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అదే మాదిరిగా స్పోర్ట్స్, మీకు ఏదైనా మెరిటోరియస్ స్పోర్ట్స్ ఉంటే అంటే నేషనల్ గేమ్స్ కానీ, రాష్ట్ర లెవెల్లో కానీ, దేశ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ కానీ ఆడి ఉంటే ఆ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని జాబ్స్ ఇస్తారు. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్, తర్వాత డ్రైవింగ్, టెక్నికల్ పరంగా డ్రైవింగ్ అంటే మనకు డ్రైవర్ పోస్ట్ ఉన్నాయి కదా, సో డ్రైవర్ పోస్ట్ వరకు డ్రైవింగ్ మిగతా మనకు అవసరంలా. సో కాబట్టి మనకు మెయిన్ కావాల్సింది ఇక్కడ ఏమంటే, ఎవరికైనా సరే కావాల్సింది ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్. సో ఇది అందరికీ కామన్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఏమంటే టెక్నికల్ సర్టిఫికేట్స్ అంటే మనం ఒకవేళ
స్టెనోగ్రఫీ అప్లై చేస్తున్నాము సో స్టెనోగ్రఫీ సర్టిఫికెట్ మనం అప్లోడ్ చేయాలి లేదో టైపింగ్ అప్లై చేస్తున్నాము సో టైపింగ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి ఒకవేళ స్టెనోగ్రఫీ వాళ్ళు టైపింగ్ కూడా అప్లై చేయాలి అది కూడా మనం అప్లోడ్ చేద్దాం సో ఒకటి మరి సార్ హయ్యర్ లోయర్ అంటే హయ్యర్ అడిగింది అంటే మనకు లై హయ్యర్ కానీ హయ్యర్ అయినంత మాత్రం లోయర్ ని అప్లై చేసుకుందని చెప్పాల ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇన్ కేస్ హయ్యర్ లేని వాళ్ళు ఒకవేళ అటువంటి కేటగిరీలో లేకపోతే మేము లోయర్ ఉండే వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తాం చెప్పినారు అంటే అర్థం ఏమంటే సో మీకు హయ్యర్ ఉన్నంత మాత్రమే కాదు లోయర్ సర్టిఫికెట్ ఉన్నా కూడా మీరైతే ఎగ్జామ్ కు అప్లై చేయొచ్చు మిత్రమా సో లోయర్ లేదనేసి మీరు భయపడొద్దండి అయితే ఇక టెక్నికల్ సర్టిఫికెట్ అంటే ఇక స్టెనోగ్రఫీ గానీ షార్ట్ హ్యాండ్ మరియు ఇక టైపింగ్ గానీ లేనంత మాత్రం అప్లై చేయడం కుదరదు అనుకోకూడదండి ఎందుకంటే అన్ని జాబ్స్ కి అవసరం లేదు టైపింగ్ టైపిస్ట్ స్టెనోగ్రఫీ అట్ట దేనికైతే అవసరం వాటికే మిగతా వాటికి అవసరం లేదన్నమాట సో అక్కడ దాన్ని గుర్తుంచుకోండి అంతేగాని సుమ్మా ఇక్కడ టెక్నికల్ సర్టిఫికెట్ అడిగినారే నీ ఎలిజిబిలిటీ కాదేమని అనుకోద్దండి సో దేనికైతే షార్ట్ హ్యాండ్ కోర్సులు టైపింగ్ జాబ్స్ ఉన్నాయో వాటికి మాత్రమే ఆ యొక్క సర్టిఫికెట్ అవసరం ఉంటుంది మిగతా అవసరం లేదు మరి ఎవరైతే అప్లై చేస్తారో డ్రైవింగ్ డ్రైవింగ్ వాళ్ళకు లైట్ వెహికల్ మనకు ఉండాలి వాటికి ఎక్స్పీరియన్స్ మనకు కావాలి సో కాబట్టి ఇక్కడ షార్ట్ హ్యాండ్ కానీ టైపింగ్ కానీ సో ఇక్కడ హయ్యర్ అంత సంబంధం లేకుండా హయ్యర్ ఉంటే పెట్టండి ఒక లోయర్ ఉన్నా కూడా మనం అప్లై చేసుకోవచ్చని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మనం వరికలం అవసరం లేదు మిత్రమా సో ఇందులో భాగంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా కూడా ఇందులో భాగంగా మనకి టీపీ స్టడీస్ యాప్ సో టీపీ స్టడీస్ అంటే టర్నింగ్ పాయింట్ యాప్ నందు మీకు మనకి ఫుల్ కోర్స్ లభిస్తుంది టెస్ట్ సిరీస్ లభిస్తుంది సో ఇంకా చెప్తే మిత్రంగా ఉన్నాయి సర్టిఫికేట్స్ సో ఈ యొక్క కోర్స్ అనేది దీపావళి సందర్భంగా ఈరోజు రేపు మాత్రం మీకు అందుబాటులో ఉంటుందన్నమాట దీన్ని పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే 50% ఆఫర్ ఇవ్వడం జరిగిందనమాట సో ఒకటి 3 million rupees ఫుల్ కోర్స్ లో ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ 100 టెస్ట్ దీంట్లో ఉంటాయి లైవ్ క్లాసెస్ కూడా దీంట్లో ఉంటాయి మరి తర్వాత టెస్ట్ సిరీస్ సో టెస్ట్ సిరీస్ ఓన్లీ 100 టెస్ట్లు ఉంటాయి దీంట్లో మనకు కంప్లీట్గా లేటెస్ట్ ప్యాటర్న్లో మీరు టెస్ట్ ఉంటే దానికి పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఎగ్జామ్ రాయాలి ఎందుకంటే మనకు ఉండే ఇప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్లో మన ప్రాక్టీస్ బాగా జరగాలి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వీక్లో ఒకటి రెండు మీకు ఏం చేస్తుంటే మళ్ళీ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాం ఇక్కడ డౌన్లోడ్ కూడా మీరు చేసుకొని మళ్ళీ ఒకసారి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు మిత్రమా అయితే దీనికి సంబంధించి ఒకవేళ ఎవరికైనా ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సి ఉంటే ఆఫ్లైన్ కోచింగ్ ఫీజు 10,000 rupees అనమాట 27th October మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతా ఉంది మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయొచ్చు తర్వాత మనకు కాల్ సర్టిఫికేట్ ఏమంటే బీసీ సర్టిఫికేట్ చూద్దాం సో ఇక్కడ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీ వాళ్ళు లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అడిగినారు అంటే ఇక్కడ ఇయర్ అయితే అడగలేదు అడిగింది అంటే సింపుల్గా లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అడిగినారు ఇయర్ అయితే మనకు మెన్షన్ చేయలేదు అండ్ నాన్ క్రిమినల్ లేయర్ అంటే ఇప్పుడు మనకు రాసిన రెండు సర్టిఫికెట్ మనకి ఇస్తారు ఒకటి బీసీఏబీసీడీ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది అది కాకుండా ఓబీసీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనకు ఓ సర్టిఫికేట్ తీసుకోవచ్చు మనం మనకు సచివాలయంలో కానీ మనం తీసుకోవచ్చు అనమాట సో నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ ఈ రెండు కూడా మనం ప్రొడ్యూస్ చేయమని చెప్పినాడు కానీ ఈ ప్లాన్ ఇయర్ అని చెప్పలేదు సింపుల్గా లేటెస్ట్ అని చెప్పిన తర్వాత ఇయర్ గురించి మనం అడగల ఆ తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అంటే జనరల్ కేటగిరీలో ఉండి జనరల్ కేటగిరీలో ఉంటూ ఎవరైతే ఆర్థికంగా వెనుబడి ఉంటారో వాళ్లకు ఎవరికైతే ఇన్కమ్ 8 lakhs బిల్లో ఉంటుందో ఎవరికి ఇన్కమ్ 8 lakhs బిల్లో ఉంటుందో వాళ్ళు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి అది ఎప్పుడుదంటే 2021 లేకుంటే 2022 ముందుది వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ అయితే మాత్రం మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి అది కూడా ఏమంటే 2021 and 2022 తీసుకున్నటువంటి మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ ఎవరైతే ఆర్మీలో పనిచేసి ఎక్స్ సర్వీస్మెన్ అయినారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ కంపల్సరీ వాళ్ళు కూడా మీరు అప్లోడ్ చేయాలి తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మరి ఇక్కడ చాలా మంది డౌట్ వస్తుందన్నమాట సార్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసీ అంటే ఏమి అంటే ఎవరైనా సరే జాబ్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ సంస్థలు ముఖ్యంగా గవర్నమెంట్ సంస్థల్లో సో గవర్నమెంట్ సంస్థలు పనిచేసే వాళ్ళు ఆ యొక్క జాబ్ను వదిలిపెట్టేసి మళ్ళీ మన హైకోర్టుకు జాబ్స్కు లేదంటే జిల్లా కోర్టుకు రావాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే కౌన్సిల్ ఆఫీస్ నుంచి మీరు పనిచేసిన దగ్గర నుంచి మీరు ఎన్ఓసీ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎన్ఓసీ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఇతను ఒకవేళ జాబ్ వస్తే కోర్టులో మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఇతన్ని మేము రిలీవ్ చేస్తాము అనే సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారనమాట సో అది అనమాట సో ఎన్ఓసీ అంటే ఎవరైతే ముఖ్యంగా మరి చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళకి అవసరం లేదు ప్రైవేట్ కంపెనీస్లలో ముఖ్యంగా గవర్నమెంట్ సర్వీస్లో గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకైతే మాత్రం కంపల్సరీగా ఎన్ఓసీ కావాలి ఆ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఇప్పుడు మనకు డాక్యుమెంట్స్ అన్ని ఏం అవసరం లేదండి ఏం చేస్తామంటే మనం అంటే మనంతా రిటర్న్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అప్పుడు మనం ఏమైతే ఫిల్అప్ చేసినామో ఏమైతే మనం ఈరోజు సబ్మిట్ చేసినామో ఆన్లైన్లో ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ కూడా మనం ఒరిజినల్స్ అక్కడ చూపించాలి దాంట్లో వెరిఫికేషన్ బాగా అన్ని బాగున్నాయంటే మనకి మెరిట్ని బట్టి మనకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది
ఇది మిత్రమా సో ఇవన్నీ కూడా మీరు అప్లై చేసి ముందుగా ఇక సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు భద్రంగా పెట్టుకోండి అన్ని రెడీ చేసి పెట్టుకోండి మరి ఇక ఫోటో కూడా ముఖ్యంగా సో ఇవన్నీ రెడీ పెట్టుకొని మీ నెట్ సెంటర్కి వెళ్ళండి లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి నేను చెప్పేది మరొకసారి మీకు ఒకటి నేను చెప్పేది దయచేసి మీరు ఎవరిని కూడా నమ్మకుండా నమ్మొద్దండి సో వాళ్ళకి డబ్బులు ఇచ్చినా వీళ్ళకి డబ్బులు ఇచ్చినాము దేనికి అప్లై చేసుకోవడానికి వాళ్ళకి నేను తీసుకుంటారు కానీ తప్పులు చేస్తే తర్వాత బాధపడదు మనమే వాళ్ళు ఏం బాధపడరు వాళ్ళు సింపుల్గా సారీ అండి అంటారు సారీ అండి అంటే మనకి లైఫ్ అయిపోతుంది ఇక్కడ సో దయచేసి మీరు మాత్రం పర్సనల్గా మీరే సెంటర్కి వెళ్ళండి మీరే వెళ్ళి అప్లై చేయండి అంటే వాళ్ళ పక్కన మనకు వాళ్ళ పక్కన కూర్చొని ప్రతి చూస్తూ ఉండండి ఫైనల్ సబ్మిషన్ కొట్టేటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి అన్ని కొట్టింది అయింది కరెక్ట్ అయిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత కంపల్సరీగా దాన్ని మీరు ఏం చేయాలంటే మెయిల్ పెట్టుకోండి సో మెయిల్తో పాటు మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఒక హార్డ్ కాపీ తీసుకోండి ఎందుకంటే మనకి ఎగ్జామ్ జరిగి రిజల్ట్ వచ్చి సెలెక్షన్ అప్పుడు మళ్ళీ తీసుకోవడం చెప్తారు వీళ్ళు మరి అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే మరి యొక్క కాపీ కనుకోవడం మళ్ళీ గందరగోళం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దీని ముందుగానే మీరు మెయిల్ ఒకటి పెట్టుకోండి యొక్క కాపీని అప్లై చేసిన దాన్ని అదే మీద ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఇంట్లో భద్రంగా కూడా ఎత్తి పెట్టుకోండి సో ఇది మనకు తెలిసిన పని మిత్రమా సో కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ మీరు సిద్ధంగా ఉండండి సో ఈ యొక్క దీపావళి ఆఫర్ ఈరోజు మనకి ఎండ్ అవుతుంది ఈరోజు రేపు మీకు ఫుల్ కోర్స్ అయితే 3 లాక్ దీంట్లో ఇంక్లూడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది టెస్ట్ సిరీస్ మాత్రం 3 99 ఉంటుంది మీకు కావాల్సిన వాళ్ళు మన యొక్క కోర్సును మనకి టీపీ స్టడీస్ యాప్ ఏమన్నది టీపీ స్టడీస్ సో టీపీ అంటే టర్నింగ్ పాయింట్ టీపీ స్టడీస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి అదేవిధంగా ఎవరికైనా సరే పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు మేము త్వరలోనే అది కూడా ప్రొవైడ్ చేయబోతున్నాం అది అయినప్పుడు నేను చెప్తాను జరుగుతుంది సో ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రతిరోజు మీరు ఎప్పటి నుంచి కూడా ఒక దీపావళి సందర్భంగా నేను ఒక మంచి మంచి కార్యక్రమాన్ని తలపెట్టినాను నేను ఖచ్చితంగా ఒక టైం టేబుల్ ఫాలో అవుతాను నాకు ఖచ్చితంగా దీనిలో జాబ్ రావాలి నేను కసిగా ఉన్నాను అదే ఊపుతో ఈరోజు నిన్న మొన్న ఎంతైతే ఉత్సాహంతో ఉన్నారో అదే ఉత్సాహం మనకు ఎగ్జామ్ రోజు కూడా కనిపించింది అనుకోండి జాబ్ మందే దాని నో డౌట్ అట్ ఆల్ ఇది మిత్రమా సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి మా వీలంత వరకు మీకు సమస్య మేము పరిష్కరిస్తాం చెప్పడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మొట్టమొదటి చూస్తున్నది మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్.